ఆయనకి ఇప్పుడు ఎందుకు రమజా? అయ్యో ఎండ బాగా కొడుతుందని దుబాయ్ ఉంది తాతలు. ఏంద్ర బిడ్డ, ఎండ బాగా కొడుతుందని ఇదే ఎండలో పోయి ఇదే ఎండలో మజా తెచ్చుకుని తాగుతావా? మరి ఇప్పుడు ఎట్లానే నాకు మజా కావాలి. మజా అంటే కష్టం కానీ షర్బత్ చేసి ఇస్తావు. షర్బత్ అంటే ఏంటి? షర్బత్ అంటే నిమ్మకాయలు తొడిగేస్తారా, నేను చేసి చూపిస్తావు. సరే అమ్మ, టక్కన చేయి, టక్కన తాగుదా. ఇప్పుడు చెరుపతికి కావాల్సిన వస్తువులు చెప్తారా? నిమ్మకాయలు, ఉప్పు, చక్కెర, నీళ్ళు. స్వీట్ కావాలన్న వాళ్ళు చక్కెర వేసుకోవాలి, స్వీట్ తక్కువ కావాలన్న వాళ్ళు చక్కెర ఉప్పు కలిపి వేసుకోవాలి. ఓకే అమ్మా, మంచి. సరేరా. అమ్మ ఒక డౌట్, నిమ్మకాయ గల్ల వెళ్తున్నావు, అది పుల్ల ఉండదు కానీ. అయ్యో ఈ రసం ఇంట్లో వండిన తర్వాత దీంట్లో నీళ్ళు పోయాలి, చక్కెర వేయాలి, అప్పుడు తీయవైతేరా? అవునా, అయితే నేనే పశువు తీయాలి. కన్నయ్య, ఇవి నిమ్మకాయల నుండి రసం తీసిన, ఇప్పుడు మనం ఇంట్లో నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మనకు స్వీట్ కావాలి కదా, చక్కెర వేసుకుందాం. నిమ్మకాయ రసం కలవసి ఇల్లు చక్కెర ఎత్తున్నవేంది? అయ్యో కన్నయ్య, ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేస్తారా? అమ్మ ఇట్లా మిక్స్ చేసినాక ఏం చేసి తర్వాత మళ్ళా ఇందులో ఉన్న చక్కెర కరుగుద్దిరా? చక్కెర కరిగిన తర్వాత తాగుడే. అవును. బొమ్మ సూపర్ ఉంది, సూపర్ ఉంది, తీయగా ఫుల్ మంచిగా. ఫ్రెండ్స్, మా సరిపద వీడియో చూసారు కదా, మంచిదిగా మా వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బై బై.